రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. చంద్రబాబు నాయుడు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. వరద ప్రభావం కారణంగా చాలా చోట్ల రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సమయంలో ఒక రైల్వే ట్రాక్ దగ్గర కూడా చంద్రబాబు వెళ్ళారు. ఆ సమయంలో అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. ఆ దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ రెండు రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ కాలువ పైన ఒక్కసారిగా కాలువ పైన ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ పై ఉన్నప్పుడు ట్రాక్ పైన రైలు వచ్చేసింది. అయితే రైలు రావటాన్ని గమనించిన కమాండోలు చంద్రబాబు నాయుడిని ఒక్కసారిగా పక్కకు ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేశారు. ఆ రైలు బ్రిడ్జ్ పక్కనే చిన్న ఫుట్పాత్ ఉంటుంది. కేవలం పక్క పక్కన ఒక మనిషి మాత్రం నిలబడటానికి అవకాశం ఉండేంత ఫుట్పాత్ ఉంటుంది. ఆ ఫుట్పాత్ పైకి తీసుకొచ్చేసారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రెడ్ సర్కిల్లో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపిస్తూ ఉన్నారు. ఆ పక్కనే కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువ కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు రైల్వే ట్రాక్లను అక్కడ పరిశీలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ వచ్చేసింది మధురానగర్లో. మధురానగర్ నుంచి దేవీనగర్ ప్రాంతంలో వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే గమనించి కమాండోలు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గమనించి ర్యాంప్ మీదకు తీసుకుని వచ్చేశారు. వెంటనే తీసుకుని రావడంతో నిజానికి పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ముఖ్యమంత్రి అక్కడ పర్యటిస్తూ ఉన్నప్పుడు రైల్వే అధికారులు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ రైల్వే ట్రాక్ పై ఉన్నప్పుడే ఒక్కసారిగా ట్రైన్ దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ మధ్యలోనే ఉండిపోయారు చంద్రబాబు నాయుడు, కమాండోలు, మిగిలిన సిబ్బంది కూడా ఆ మధ్యలోనే ఉండిపోయిన దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మధురానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో రైల్వే ట్రాక్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రిడ్జిని మీరు చూడొచ్చు. ఆ సమయంలో చంద్రబాబు ట్రాక్ పైన ఉన్నారు. కానీ వెంటనే ఆ ట్రైన్ కూడా వచ్చేయడంతో కమాండోలు చంద్రబాబును తీసుకొని పక్కనున్న ఆ ర్యాంప్ మీదకు తీసుకొచ్చేశారు. ఆ ఫుట్ పాత్ మీదకి తీసుకొచ్చేశారు ట్రాక్ మీద నుంచి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ దృశ్యాలు రెండవ బాక్స్లో మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ట్రైన్ వెళుతోంది, ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళుతుంది. ట్రైన్లో చాలామంది జనం ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు ముందుగానే ఆయన ఉన్న ఫుట్పాత్ పై, పాత్ పైన, వే పైన చంద్రబాబు నాయుడు ఉండగానే ఒక వ్యక్తి మెట్ల పైన కూడా కూర్చున్నాడు చూడండి. ఒకవేళ ఆ మెట్ల పైన కూర్చున్న వ్యక్తి ఎవరైనా దుండగుడు కావచ్చు, ఇంకొకటి ఏదైనా అయితే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అకస్మాత్తుగా ట్రైన్ వచ్చింది. ఆ పక్కనే ఆ చిన్న ఇరుకులని చంద్రబాబు ఉండిపోయారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఈ ఇలాంటి సమయంలో ఒక ట్రైన్ వెళుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి, నిజానికి అనుమతి లేకుండా అంత దగ్గరికి ఎవరిని కూడా రానివ్వరు, కానీ ఒక వ్యక్తి అక్కడ ట్రైన్ మెట్ల పైన కూర్చున్నాడు, ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూశారు ఒకసారి రెండు చేతులు ఇలా పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలోనే ఆ ట్రైన్ చంద్రబాబు నాయుడు క్రాస్ చేసి వెళ్తుంది. చంద్రబాబు అంతకుముందు ఆ క్షణం వరకు కూడా ట్రాక్ పై ఉన్నారు. వెంటనే కమాండోలు చంద్రబాబు నాయుడిని పక్కన ఉన్న పాత్ పైకి తీసుకొచ్చేశారు. కానీ ఆ ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది. చూడండి ఒకసారి అక్కడ బోర్డ్ మెట్ల పైన డోర్ దగ్గర ఒక వ్యక్తి కూడా కూర్చుని ఉన్నారు. ఒకవేళ అలాంటి సమయంలో ఎవరైనా దుండగులున్నా కొంత ఏదైనా కూడా జరగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంత ఇరుకులోనే చంద్రబాబు నాయుడు ఉండిపోవాల్సి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి, ఏ విధంగా వరద ప్రవాహం ఉందనే విషయాల గురించి అధికారులతో మాట్లాడుతున్నారు. ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఆ రైల్వే ట్రాక్ పైన చంద్రబాబు అంతకుముందు ఆ రైల్వే ట్రాక్ పైన ఉన్నారు. ఆ ట్రాక్ పైన ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ట్రైన్ రావడంతో భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకి తీసుకుని వచ్చేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ పక్కకు తీసుకొచ్చిన తర్వాత ట్రైన్ వెళ్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ రైలింగ్కి ఆ ట్రైన్ ట్రాక్కి మధ్యలోనే ఉండిపోయారు. ఆ సమయంలో ట్రైన్ చాలా వేగంగా వెళ్ళిపోయింది. నిజానికి అనుమతి లేకుండా ఎవరిని కూడా అంత దగ్గరగా రానివ్వరు. కానీ ఆ డోర్ పక్కన కూర్చొని వెళ్తున్న జనాలను కూడా చూడండి, చంద్రబాబు నాయుడుకి ఎంత దగ్గరగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇది ఒక త్రుటిలోనే ఒక పెద్ద ప్రమాదం తప్పింది అని చాలామంది చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఆ సమయంలో ట్రైన్ వస్తుంది అనే సమాచారం ముందు లేదా చంద్రబాబు నాయుడు ట్రాక్ పై ఉండగానే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను పక్కకు తీసుకొచ్చారని తెలుస్తుంది, ఏం జరిగింది అసలు? రోహిత్, మధురా నగరం నుంచి దేవీనగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా, అంటే బుడమేరు వాగు తర్వాత ఇవన్నీ ఇష్యూస్ ని ఒకటి వన్ బై వన్ అసలు పూర్తిగా కూడా బుడమేరు వాగు సంబంధించిన ఆహారం, తర్వాత విజయవాడకి ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి వన్ బై వన్ ఒకటి సడన్ సర్ప్రైజ్. అసలు ఈ విషయం మీడియాకు కూడా
తెలియకుండానే ఆయన వన్ బై వన్ మూవ్ అవుతూ వస్తూ ఉన్న పరిస్థితి. దేవి నగర్ ప్రాంతంలో అక్కడ రైల్వే బ్రిడ్జి ట్రాక్ ఉంది, దాని మీదకి సడన్ గా ఆయనకి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ దాని పక్కనే ఒక చిన్న కాలువ వాటర్ ప్రవహిస్తుంది, దాన్ని కూడా చూడడానికి ఆయన దేవి నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి అక్కడి నుంచి సడన్ గా దాని మీదకి వెళ్ళారు. దాని మీదకి వెళ్ళంగానే ఆయనతో పాటు కెమెరాస్ వెళ్ళారు, తర్వాత ఇతర సిబ్బంది కూడా ఆయనతో పాటు అక్కడికి వెళ్ళిన పరిస్థితులనే లోకల్ ట్రైన్ అంటే విజయవాడ నుంచి గుంటూరు అలాగే మచిలీపట్నం వెళ్ళే లోకల్ ట్రైన్ ఒకటి వేగంగా అక్కడికి రావడం అయితే గమనించారు. దాంతో బేసిక్గా చంద్రబాబు దాన్ని అబ్జర్వ్ చేశారు, అక్కడ ఉన్న సిబ్బంది అబ్జర్వ్ చేశారు, ట్రైన్ కూడా పెద్ద ఎత్తున హారన్ చేసుకుంటూనే ముందుకు వచ్చింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ మీద ఏ ట్రైన్స్ వస్తున్నాయనే దానికి అసలు ట్రాక్ ఎక్కుతారనేది ముఖ్యమంత్రి ఎవరికి తెలియదు. బేసిక్గా అది ఆయన సడన్ గా అక్కడ నుంచి మూవ్ అయిన పరిస్థితి. బీబీ నగర్ దగ్గర అక్కడ ట్రాక్ లో అది ఈ వాటర్ తర్వాత దానికి సంబంధించిన ఆహారాలు చూసుకుంటూ ఆ ట్రాక్ పక్కన ఉన్న కొంత కొంతమేరకు అది అక్కడి నుంచి కూడా కొంత ఇష్యూ ఉంది అనే యాంగిల్ లోనే ఆయన ట్రాక్ ఎక్కిన పరిస్థితి. దాంతోపాటు అక్కడ లోకల్ ట్రైన్ అక్కడి నుంచి వేగంగా వస్తున్న పరిస్థితుల్లో సెక్యూరిటీ పక్కనే ఉన్న ఆ ట్రాక్ పక్కనే ఉన్న ఒక గ్యారేజ్ దగ్గరికి వెంటనే ఆయన్ని అక్కడి నుంచి కదిలించారు. సో అక్కడ కాసేపు ఆగిన తర్వాత ట్రైన్ వెళ్ళిన తర్వాత తిరిగి సీఎం యాజ్ యూజువల్ గానే వెళ్ళారు. బేసిక్ గా ఈ వాహనం చూసిన వాళ్ళకి ఒకటి అవసరం, మామూలుగా మనం ఎప్పుడైనా ట్రాక్ మీదకు పోతున్నప్పుడు ట్రైన్ వస్తున్నప్పుడు పక్కన వేరే ట్రాక్ లోకి వెళ్ళడం అక్కడ ఉన్న కొంత సేఫ్ ప్లేస్ లోకి నిలబడ్డం, కానీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అందులో హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న వ్యక్తి, కానీ సీఎం కనీసం అధికారులకు కావచ్చు లేకపోతే ఎవరికి తెలపకుండానే నిన్న రాత్రి అదే పని చేశారు, ఈ రోజు కూడా అదే వ్యవహారాన్ని తనకు నచ్చిన ఏరియాలకి తనకున్న ఇన్ఫర్మేషన్ తో వెహికల్ ఎక్కిన తర్వాత మీరు పలాన్ దగ్గర పాండి అని చెప్పడం కొంత అధికారులకు కూడా అతను అయిపోయింది, పోలీసులకు కూడా అది పెద్ద ఎత్తున కొంత ఇష్యూగా మారింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటే ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి, అసలు అధికారులు ఎట్లా పనిచేస్తున్నదో, అక్కడ ఏం జరుగుతుంది స్థానికంగా లేదు, విషయాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకునేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తాను వస్తున్నానని చెప్పిన తర్వాత అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి, పోలీసులు అరెస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరిని దగ్గరికి రానేరు అనేది ఆయనకున్న సమస్య. సో ఆందోళనలోనే నిన్నటి నుంచి ఆయన సర్ప్రైజ్ విజిట్ పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా అసలు యాక్చువల్ గా బుడుమేరుకి వెళ్తారని చెప్పి మీడియాకి చెప్పారు, బుడుమేరు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్ గా అక్కడ చిన్న బోట్ లో ఎక్కి మొత్తం ఆహారాలతో తీసుకుని అక్కడి నుంచి దేవి నగర్కి వచ్చారు, దేవి దగ్గర నుంచి మధుర నగర్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. అంటే తన ఆలోచన ఏ విధంగా ఉందో, తనకున్న ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో అలా దాన్ని వ్యవహరిస్తూ నడిపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. నీటి ప్రవాహాలు మొత్తాన్ని కూడా అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి ఎట్లా ఆ వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనే దాని మీద చెక్ చేయడానికి మాత్రం చాలా సీరియస్ గా ఆయన పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చివరికి ఆయన వెనకాల పడిస్తున్న పరుగులు మీడియాకి తీయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఆయన ఒక చోట నుంచి ఇంకో చోటకి కూడా కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వట్లేదు. ఆయన పాటికి ఆయన నేను పలా దగ్గరికి పోతున్నానని చెప్తే